రాజమహేంద్రి అంటే 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రదేశం. ఈ ప్రాంతం నుంచి కందుకూరి వీరేశలింగం, టంగుటూరు ప్రకాశం పంతులు ఇలాంటి ఎంతోమంది మహానుభావులు ఎన్నో సేవలు అందించారు. దేశానికి పేరు తీసుకురావడంతో పాటు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో కళలు, సంస్కృతి, సాహిత్యం వీటన్నిటితో పాటు రాజకీయాలు కూడా వాటిలో కూడా ముందున్న పంతం కొండలరావు గారు మనతో ఉన్నారు. పంతం కొండలరావు గారు పేరు చెప్తే ఉభయ గోదావరి జిల్లాల్లో తెలియని వారు లేరు. రాష్ట్రంలో కేబుల్ రంగంలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా అందరికీ తెలిసిందే. కొండలరావు గారు సేవా కార్యక్రమాలు ద్వారా సమాజానికి అందిస్తున్న సేవల వివరాలు, అదేవిధంగా రాజకీయ జీవితం వీటన్నిటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ పరిచయం చేసే ప్రయత్నం ఈస్ట్ న్యూస్ చేస్తుంది. ముఖ్యంగా రాజకీయాలే కాదు, రాజకీయం అంటే సామాజిక సేవ అనే కొత్త అర్థాన్ని రాజమండ్రిలో చాటి చెప్పిన వ్యక్తి. అనేక రంగాల్లో తన పరిచయాలని వేదికగా మార్చుకుని దాన్ని వారధిగా చేసుకుని ముందుకు వెళ్తున్న కొండలరావు గారికి నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్, మొదట మీరు విద్యార్థి జీవితం నుంచి చూసుకుంటే విద్యార్థి యూనియన్ లీడర్గా ఎదుగుతూ వచ్చారు, తర్వాత సామాజిక రంగంలోకి, తర్వాత రాజకీయ రంగంలోకి, ఎట్లా వచ్చింది, అసలు ఎట్లా ప్రయాణించేసి? అంటే నేను స్కూల్ లైఫ్ నుండి కూడా లీడర్గానే ఉన్నాను. నర్సరీ నుండి నేను ఎక్కడ గ్యాప్ లేకుండా 10th క్లాస్ వరకు లీడర్, ఎస్పిఎల్ చేయటం, ఇంటర్మీడియట్లో ప్రెసిడెంట్ చేయటం, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో కూడా యూనియన్ లేదు కానీ అక్కడ కూడా నేనే లీడ్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నాకు స్వతహాగా పాలిటిక్స్ ఇష్టం, ఇందిరాగాంధీ అంటే బాగా నాకు విపరీతమైన ఇష్టం కాంగ్రెస్ పార్టీలో, అలాగే రాజీవ్ గాంధీ, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఒకళ్ళు బాగా ఇష్టంగా ఉండేవారు నాయకులు నాకు. వీళ్ళు కాంగ్రెస్లో ఎక్కువగా ఇష్టం పార్టీ, అందులో ఉండగానే కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. చాలామంది రాజీగా అనుకునేటప్పటికీ ఒకరికొకరు విమర్శలు, ప్రతి విమర్శలు, లేకపోతే ఒక ప్రచారానికి ఉపయోగించుకునేటువంటి మాటలు మాట్లాడుకోవడం, దోషంలో వీటితో ఉంటుండడం. ఒరిజినల్గా ఫైనల్గా ఏదైనా పాలిటిక్స్ అవునా మరొకటి అవునా ఏదైనా పబ్లిక్కి సేవ చేయడం అనేటువంటిది కావాలి. ఆ రాజకీయం పవర్ ఇచ్చేది అందుకు, ప్రజల సంక్షేమం కోసం. ఆ ఉద్దేశాన్ని ఆలోచనలో పెట్టుకుని పాలిటిక్స్లో పదవి పొందడానికి ప్రయత్నించేవాడిని, అలాగే కార్పొరేటర్ అయ్యాను, అత్యధిక మెజారిటీతోటి విజయం సాధించాం. ఏదైనా ప్రజలు కూడా నన్ను గుర్తించడానికి గల కారణం నా యొక్క సర్వీస్ యాక్టివిటీస్, అంటే ప్రజలకి మేలు చేసేటువంటి పనులు తప్ప నేను ఇంకొక పని ఎప్పుడు ఎగనెస్ట్గా పబ్లిక్కి, సొసైటీకి ఎగనెస్ట్గా నేను వెళ్ళా. దానివల్ల నాకు ఆ బ్లెస్సింగ్స్ ప్రజల నుండి రావడం జరిగింది. ఆ ఇంట్రెస్ట్ మీదే సర్వీస్ యాక్టివిటీస్ని కూడా పెంచుకుంటే మంచిది పాలిటిక్స్ కంటే అని చెప్పి, నేను ప్రిఫరెన్స్ దేనికి ఫస్ట్ అనుకున్నట్లయితే సర్వీస్ యాక్టివిటీగా ఇస్తాను, ఆ తర్వాతే పాలిటిక్స్. పాలిటిక్స్ అన్నది ఏంటంటే వాళ్ళు పిలిచి సీట్ అది ఇచ్చి పోటీ చేయమంటే చేస్తానేమో తప్ప జనరల్గా వెళ్ళి అడగడాలో లేకపోతే ఆ విధానం నాకు ఇష్టం ఉండదు. మనల్ని గుర్తించాలి, అంటే ప్రజల్లో మనకున్న బలాన్ని గుర్తించి వాళ్ళు ఇస్తే పోటీ చేయడానికి సిద్ధపడతాను తప్ప, పబ్లిక్లో ఎక్కువ టాక్ ఏమొస్తుందంటే ఇవి చేస్తున్నాడా దాని గురించి మేయరో లేకపోతే ఎమ్మెల్యే అలాగే ఆలోచనలో ఉంటూ ఉంటారు, అది తప్పు. పూర్తిగా నేను దానికైతే బద్ధ వ్యతిరేక, నేను చేసే యాక్టివిటీస్కి పాలిటిక్స్కి సంబంధం లేదు. పొలిటికల్గా నా లిమిటేషన్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు, పార్టీ పరంగా ఎవరైనా ఇన్వైట్ చేసినప్పుడు వెళ్తాను, పార్టీ యాక్టివిటీలో ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ గురించి నా వంతు ఏం చేయాలో అది చేసి బయటకు వస్తాను తప్ప అంతకంటే ఓవర్ యాక్షన్ అందులో చేసేటువంటి పరిస్థితి ఉండదు. అలాగే నాకు స్టేట్ లీడర్లు కానీ ఎవరు జిల్లా లీడర్లు కానీ కూడా నాకు తెలియదు. నా వ్యాపార రీత్యా, నా సోషల్ యాక్టివిటీ రీత్యా, పొలిటికల్ పార్టీలో ఉన్న పెద్దవాళ్ళు పరిచయం కానీ పొలిటికల్ ద్వారా మాత్రం నేను ఎవరిని పరిచయాలు చేసుకోలేదు. ఒక వ్యక్తి వ్యవస్థగా మారడం అంటే చిన్న విషయం కాదు. ఆ విద్యార్థి దశలో మీకు ఎందుకు లీడర్షిప్ క్వాలిటీస్ అవి అందిపుచ్చుకోవాలనుకుని భావించారు, అదేవిధంగా తర్వాత దాన్ని సామాజిక సేవ వైపు ఏ విధంగా మళ్లించారు, ఆలోచన ఎలా పుట్టింది, ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? ఇన్స్పిరేషన్ అన్నది నాకు చెప్ప దైవ సంకల్పమేమో అనుకుంటాను. నేనైతే స్కూల్ నుండి కూడా నాకు అలాగ అందరికీ ఏదో ఒక హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచన ఉండేది, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా. అది పబ్లిక్లో చూస్తున్నప్పుడు సొసైటీలో నాకు ఎదురయ్యేటువంటి విషయాలు, కొంత దైవభక్తి ఉండడం వల్ల దేవుడు ఆశీస్సులో తెలియదు కానీ జనరల్గా నాకు ఆ నైట్ థాట్ వస్తుంది, ఈ సర్వీస్ చేస్తే బాగుంటుంది, ఈ యాక్టివిటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి. రెండోది ఏంటంటే ప్రజల్లో మంచి మన్ననలు పొందాలనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ నాకు ఉండి ఉంటుంది. కారణం ఏంటంటే అందరి దగ్గర ఒక మంచి మెప్పు పొందాలి, మంచి వ్యక్తిగా ఉండాలి అనేటువంటి భావన నా లోపల ఉన్నట్టుంది ఫీలింగ్. దాని మీద ఇవన్నీ చేస్తే మంచి పేరు వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో నేను చేస్తున్నానని అనుకుంటున్నాను. నా వరకు అయితే ఇప్పుడు అంటే
ఇండివిజువల్గానే మీరు పైకి వచ్చారు. వ్యాపార రంగంలో చూసుకున్నా, సర్వీస్ రంగంలో చూసుకున్నా, ఇంచుమించు అంటే ఒక స్థాయికి ఎదిగారు. రాజమండ్రిలో మీ పేరు సర్వీస్ రంగంలో చెప్పుకున్నా, లేకపోతే వ్యాపార రంగంలో ఒక ప్రముఖమైన వ్యక్తి. అంటే ఆ విధంగా మార్గం ఏర్పడడానికి ఎట్లా వెళ్ళాలి, అంత స్థాయికి వెళ్ళడానికి ఎలా రీచ్ అయ్యారు, దానికి మీరు అంటే యూత్కి ఇచ్చే ఇప్పుడు సందేశం? నేనైతే చాలా కష్టపడ్డాను. నా కష్టాన్ని చెప్పాలంటే టైం సరిపోదు. అన్నీ చూశాను అప్ అండ్ డౌన్స్లో. డౌన్ స్టేజ్ ఇంకెంత భూమి లోపలికి ఎంత వెళ్ళాలో అంత స్టేజ్ను కూడా నేను చూశాను. చాలా కష్టపడ్డాను. కానీ ఒక్కటే గొప్పతనం ఏంటంటే, ఇక్కడే దేవుడు సంకల్పం అంటూ ఉంటాను, ఒక్క తప్పు చేయండి నేను ఫైనాన్షియల్గా కానీ ఇంకోటి కానీ ఒకళ్ళ దగ్గర రూపాయి ముట్టుకోవడం కానీ, లేకపోతే ఫ్రాడ్ చేయడం కానీ, ఎదట మనిషిని చీట్ చేయడం కానీ, లేకపోతే ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు కొంతమంది, అటువంటి పాలసీలకు నేను వెళ్ళను. చేయగలిగితే చేస్తాను, వాళ్ళు చేయనంటే చేయను. ఆ సిద్ధాంతంలో వెళుతూ కష్టపడి నాకు దారి కూడా అదే దేవుడే చూపించినట్టు. నాకేం పెద్ద ఓ పలానా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి ప్లాన్లో నేను వెళ్ళలేదు. కానీ నేను వెళుతున్న కష్టపడే దారిలో ఆ ముళ్ళబాటలో నడిస్తే పూలబాటలోకి దానికి అదే దేవుడు తీసుకెళ్తాడన్నానికి, మనం మంచిగా ఉంటే మంచి మార్గాన్ని ఆ దేవుడే చూపిస్తాడన్నానికి నేనైతే నిదర్శనం, నేనే ఎగ్జాంపుల్. సో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను ఎవరినైనా సరే అడ్వైజ్ చేసేది, కొంత నిజాయితీ, కొంత మనం బతకడానికి, కొంత ఫ్యామిలీకి, కొంత సొసైటీకి చేయగలిగేటువంటి ఆలోచన ప్రతి వ్యక్తికి రావాలి. దానికి అలాగే మనం కష్టపడి సంపాదించాలి తప్ప, ఆ ఎదుటి మనిషిని మోసం చేసి సంపాదిస్తే ఉంటే ఉండొచ్చు, కానీ ఆ బయట దానికి ఉన్న విలువ దాందే, దీనికి ఉన్న విలువ దీందే. అది యూత్కి అడ్వైజ్ చేస్తాను. అంటే మీరు చదివింది ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ చదివి తర్వాత వ్యాపార రంగంలోకి వెళ్ళారు, సొంతంగా రాణించారు, మీరు అన్నట్టు చాలా కష్టాలు పడ్డారు. ఆ తర్వాత రాజకీయ రంగంలోకి విద్యార్థి దశ నుంచి ఉన్న రాజకీయ లక్షణాలు కొన్ని ఉండడం వల్ల రావడం జరిగింది. రెండు బ్యారేజ్ అలా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రాజకీయం అన్నది వ్యాపారంగా మారిపోయిన రోజులు, మీరు ఏ విధంగా బ్యారేజ్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు? అట్లా రెండు చేయడం అనేది చాలా కష్టమైన పని. చాలా కష్టమైన పని. నేను నాలుగు పనులు చేస్తాను. ఒకటి ఏంటంటే పొలిటికల్గా చేయడం, ఒకటి, రెండు సోషల్ యాక్టివిటీ, మూడు వ్యాపారం, నాలుగోది ఏంటంటే ఈ సర్వీస్లో మా వాళ్ళు పొలిటికల్ సర్వీసులు అంటే నాకు ఏ పదవి ఉండదు. పదవి లేకపోయినా చాలామంది నేను ఏదో చేయగలను అనేటువంటి భావంతో ఎక్కువగా, అంటే ఈక్వల్ టు ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తితో సమానంగా ఉండేలాగా నా దగ్గరికి ఆ పని చేయమని ఈ పని చేయమని వస్తారు. వాళ్ళకి పని చేయగలిగేటువంటి కెపాసిటీ నా దగ్గర ఉందో లేదో నాకు తెలియదు, కానీ వచ్చిన వ్యక్తిని కాదనకుండా పంపాలనేటువంటి ఉద్దేశంతో నాకున్న మంచి రిలేషన్స్ అందరితో ఉండడంతో వాళ్ళని వెళ్ళే రికమెండ్ చేసి చెప్పి ఆ పని అయితే చేయించగలుగుతూ ఉంటాను. ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తాను. ఇది చాలా కష్టతరమైన విషయం. కొద్దిగా ఒత్తిడి లోనవుతూ ఉంటాను. బాగా యాంగ్జైటీ న్యూరోసిస్ ఉంది నాకు, స్ట్రెస్ విపరీతంగా ఫీల్ అవుతాను. అయినా ఏదో చేయాలి నా శక్తి మేరకు అనేటువంటి భావన నాకు ఎక్కువ. అంటే దృఢ సంకల్పం అంటారు, మొండితనం. నాకు మొండితనం బాగా ఎక్కువ. పట్టుకున్నానంటే ఇంకా అది అవ్వాలి అనుకున్నానంటే జరిపించడానికి చూస్తాను మ్యాక్సిమం. అలాగని చెడు విషయాల్లో పెద్ద పట్టుదలు పట్టను, కానీ అది ఒక మంచి జరుగుద్ది దానివల్ల అనుకుంటే మాత్రం ఆ పట్టుదల ఎక్కడ దాకా వెళ్ళిపోతాను. విజయం సాధించినా సాధించకపోను. కొండలరావు గారికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అన్ని పార్టీల నాయకులు ఇష్టపడే వ్యక్తి, రాజమండ్రి ప్రజలందరూ కూడా ఇష్టపడే వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. అసలు అంటే మీరు ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా కన్నా మిమ్మల్ని మామూలుగా అందరితో కలిసిపోతారు, అందరికీ మంచి చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళే వ్యక్తిగా మిమ్మల్ని అందరూ పరిగణిస్తూ ఉంటారు. ఆ విధంగా రావడం వెనుక కారణాలు ఏంటి అంటే, మీ పార్టీలోని ఎన్నికల సమయంలోనే కనిపిస్తూ ఉంటాయి, మిగతా సమయంలో కొండలరావు గారి చుట్టూ అన్ని పార్టీల వ్యక్తులు ఉంటూ ఉంటారు, ఆ విధంగా ఎలా చేయగలిగారు? అదే నేను చేసే యాక్టివిటీస్ని బట్టి. అంటే ఏ మనిషి ఏ పార్టీ నుంచి వచ్చినా నేను ఇరెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ గౌరవిస్తాను. అలాగే పార్టీలో ఏ పార్టీలోనో వాళ్ళకి ఇచ్చే గౌరవం అదే, దాన్ని బట్టే మనకు మంచితనం వస్తుంది. ఇప్పుడు నేను కార్పొరేటర్గా పోటీ చేశాను, ఒక అత్యధిక మెజార్టీతో సాధించాం. అలా మేయర్ సీట్ తెలుగుదేశం వాళ్ళు మనం అడగకుండా పిలిచి ఆయన బుచ్చి చౌదరి గారు వాళ్ళే ఇవ్వటం, అది చేసాం. మేము ఎక్కడ కరప్షన్లో కానీ ఆ ఎలిగేషన్స్లో కానీ ఎక్కడ ఎంటర్ అవ్వడం కానీ ఇచ్చేయలేదు. వచ్చిన వాళ్ళకి పని చేయడం, అందరి చేత మెప్పు పొందడంతో ఆటోమేటిక్గా అందరి వాళ్ళలాగా ఉండిపోయాను. దీనివల్లే మీకు అదే పొలిటికల్ పార్టీస్ కూడా అదే చెప్తూ ఉంటాను. అవతల పార్టీలు మనం నెగ్గాం కదా అని చెప్పి అవతల పార్టీ వాడిని తొక్కేక్కర్లేదు. అవతల పార్టీ వాడు కూడా హెల్ప్ చేసి మన పార్టీలో తీసుకునేలాంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ పార్టీ అయినా సరే పొలిటికల్ పార్టీలు, ఇప్పుడు నేను నెగ్గితే నా మనిషి ఈ నా చుట్టూ ఉన్నవాడు ఎదగాలి, ఇక మిగతా మళ్ళీ అదే పార్టీలో
వేరే మనుషులు ఉంటారు ఇతర లీడర్ల గ్రూప్ వాళ్ళు, వాళ్ళని కూడా ఎలా చేరు వెళ్ళు, అది తప్పండి. అది అసలు దానివల్ల ఓటమికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఎవరు వచ్చినా గ్రూపులకు అతీతంగా మనం ఓ పదవిలో ఉన్నాం, దేవుడు ఇచ్చాడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పి మీరందరికీ చేస్తే నువ్వు నిచ్చు అదే పదవిలో కొనసాగుతానికి ఉంటుంది, అంత బలం ఏర్పడుతుంది. అదే బలం నాకు ఈవేళ ఊళ్ళో అందరితోటి ఎవరు వచ్చినా ఏ పనన్నా చేయటం, గౌరవించడం అనేటువంటి దానితోటే నాకు ఆ బలం ఏర్పడింది. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.